క్రైస్త లోర్ ఈరోజు వాక్యభాగం మార్కు సువార్త 1:43. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమియూ చెప్పకు సుమి. ఈరోజు ఈ వాక్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ మార్కు సువార్త 1:43 యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ వచనం యొక్క సారాంశం ఏంటి అనేది మనం చూడబోతున్నాం. మరి యేసు దగ్గరికి ఒక వ్యక్తి, కుష్ఠరోగి, మరి కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి యేసు దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని చెప్పని ఆయన అడిగినప్పుడు వెంటనే ఆయన ఆ వ్యక్తిని ముట్టి, నాకు ఇష్టమే అయ్యా అని ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. స్వస్థపరిచిన వెంటనే యేసు ఆ వ్యక్తితో చెప్తున్నారు, నువ్వు వెళ్ళి ఎవరికి కూడా ఏమీ చెప్పొద్దు అని చెప్పని యేసు చెప్పడం మనం చూస్తాం. కేవలం ఈ ఒక్క స్వస్థతలోనే కాదు, మనం ఈ 4 గాస్పల్స్లో కూడా 4 సువార్తలు మనం చూస్తే ఈ మాట క్వైట్ ఆఫెన్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. చాలా చోట్ల నాయన కుమార్తె దగ్గర కావచ్చు, తర్వాత గెరాసేన దేశంలో మరి ఆ వ్యక్తి దగ్గర కావచ్చు, ఇలా చాలామంది వ్యక్తులతో యేసే చెప్పేది అంటే ఎవరితో ఏమీ చెప్పొద్దు. ఆయన స్వస్థపరిచిన వెంటనే ఇమీడియట్గా ఆ ఫ్యామిలీ మెంబర్స్కి లేదా ఆ స్వస్థపరచబడిన ఆ వ్యక్తికి ఆయన చెప్పేది ఏంటంటే ఎవరితో ఏమీ చెప్పొద్దు. నేను చాలాసార్లు ఈ 4 గాస్పల్స్ చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యపడేదాన్ని, ఎందుకు దేవుడు ఇదే మాట రిపీట్ చేస్తూ వచ్చారు, దీని యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు ఆయన ఇలా చెప్పారు అని చెప్పని. సో నేను ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడింది ఏంటి అని మనం నార్మల్గా ఆలోచిస్తూ దీన్ని వెనుకున్న ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే కనుక అసలు ఏం జరిగింది, వీళ్ళెళ్ళి పబ్లిసిటీ చేయడం, వీళ్ళెళ్ళి చెప్పడం వల్ల ఏం జరిగిందంటే చాలామంది ప్రజలు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేయడం వల్ల ఆయన కనీసం బయటికి రావడానికి ఇబ్బంది పడే ఆ స్థాయి, ఆ స్టేజ్ అనేది క్రియేట్ అయింది అని చెప్పింది బైబిల్ స్పష్టంగా చెప్పింది. అతను వెళ్ళి అందరికీ చెప్పడం వల్ల ఆయన బహిరంగంగా పట్టణాల్లో ప్రవేశించలేక వెలుపల అరణ్యాల్లో ఆయన ఉన్నారు అని చెప్పని దేవుని వాక్యం చెప్పడం మనం చూస్తాం. సో ఈరోజు ఈ వాక్యభాగం, ఈ వచనం నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్, యేసు ఎప్పుడు కూడా పబ్లిసిటీకి ప్రియారిటీ ఇవ్వాలి, స్వస్థతలను ఎప్పుడు కూడా ప్రకటించడానికి ఆయన ఇష్టపడలేదు, కానీ సువార్తను ప్రకటించాలి, ఎంతసేపు కూడా మరి ఇతరులను ఆదరించాలి, వాళ్ళకి పరలోక రాజ్యం గురించి చెప్పాలి, అనేక పారబుల్స్ వాళ్ళకి అనేకమైన మరి ఉపమానాల ద్వారా సువార్తను ఆయన ప్రకటిస్తూ రావడం మనం చూస్తున్నాం. కానీ స్వస్థతలను ఎక్కడా కూడా ఆయన పబ్లిసిటీ చేయలేదు, ఎక్కడా కూడా మరి గొప్ప చేయలేదు, స్వస్థతలను ఎప్పుడు కూడా గొప్ప చేయలేదు. వారి మీద జాలిపడి వారున్న స్థితిని బట్టి మరి దేవుడు వారిని స్వస్థపరచడం మనం చూస్తున్నాం. సో మనం కూడా మన లైఫ్లో స్వస్థతలకు ఎప్పుడు కూడా చాలా చోట్ల మనం చూస్తే సువార్త తక్కువను స్వస్థతలకు ఎక్కువ పబ్లిసిటీ ఇస్తూ ఉంటారు. దేవుని గురించి తక్కువ, స్వస్థతల గురించి ఎక్కువ, పలానా XYZ ఎంత గొప్పగా చేయగలరు, ఎన్ని స్వస్థత వరాలు ఉన్నాయి. సో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్వస్థతను ఎప్పుడు కూడా ఎక్కువ పబ్లిసిటీ చేయకూడదు. స్వస్థతను ఎక్కువ గొప్పగా కాదు, కానీ స్వస్థపరచగలిగే శక్తి సామర్థ్యం కలిగిన దేవుణ్ణి మనం పబ్లిష్ చేయాలి, దేవుడి గురించి మనం చెప్పాలి అన్న విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో మన బైబిల్లో చూస్తే కనుక మరి చాలామందిని దేవుడు స్వస్థపరిచాడు. లాజర్ని, చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపాడు, అలాగే నాయన్ కుమార్తె చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపాడు, అలాగే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టి స్వస్థపరిచాడు, ఇంకా చాలామంది వ్యక్తిని ఈ కుష్ఠరోగిని దేవుడు స్వస్థపరిచాడు. ఇలా బైబిల్లో చాలామందిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచినప్పటికీ వాళ్ళందరూ చనిపోయి తిరిగి మట్టిలో కలిసిపోయారు. సో స్వస్థత అనేది పర్మనెంట్ కాదు, ఎప్పుడూ ఉండేది కాదు. కానీ మరి యేసయ్య, ఆయన ఇంత గొప్ప శక్తి కలిగిన దేవుడు, ఎవర్ లాస్టింగ్, ఆయన ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి స్వస్థతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా మనం దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉండాలి. అలాగే స్వస్థపరచడం మనిషిలో ఏమీ లేదు, చాలామంది స్వస్థత వారం ఉంది లేదా ఇలా చేయగలరు అలా చేయగలరు అని, మనిషిలో ఏమీ లేదు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడే కనికరించి కార్యం చేయాలి. కాబట్టి మనుషుల్ని మనం ఎప్పుడు కూడా గొప్పగా చేయకూడదు, ఈ వ్యక్తి ఇలా చేయగలడు అలా చేయగలడు అని కాదు. ఆ వారు ప్రార్థిస్తున్నప్పుడు వారి ప్రార్థన ఆలకించి స్వస్థపరుస్తున్న దేవుణ్ణి మనం హైలైట్ చేయడానికి ఇష్టపడాలి. సో ఈరోజు వాక్యభాగం ద్వారా దేవుడు చెప్పేది ఏంటంటే, స్వస్థతకి ఎప్పుడు మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం కాదు, కానీ స్వస్థపరచగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సో ఎవరు ప్రార్థన చేసినా ఆయన స్వస్థపరచగలడు. ఇట్ ఈస్ ఈక్వల్, నువ్వు ప్రార్థన చేసినా నేను ప్రార్థన చేసినా ఆయన స్వస్థపరుస్తాడు. కాబట్టి మనం చేయాల్సింది విశ్వాసంతో మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. సో స్వస్థత కన్నా ముందు సువార్తకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, అలాగే
ఆ స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన దేవుణ్ణి మనం ప్రకటించేవారంగాను ఆయన ఆరాధించేవారంగాను ఉండాలి. దేవుడు అట్టి మహాకృపను మనందరికీ దయచేయగాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈరోజు వాక్యభాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని నజరేయుడు అనే యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you all and have a blessed day. Subscribe now and press the bell icon. Never miss an update.